చూసినట్లయితే దక్షిణ భారతదేశంలో దాదాపు 3.5 శతాబ్దాలుగా పైగా పరిపాలన చేయడం జరిగింది. మనం గత క్లాసులో చూసుకున్నట్లయితే కేంద్ర పాలన, రాష్ట్ర పాలన మరి ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే సామాజిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు చూసినట్లయితే కాకతీయుల యొక్క పరిపాలన కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ అనేది అమల్లో ఉండడం జరిగింది అని మరి వివిధ చరిత్రకారులు రాయడం జరిగింది. చతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏంటి? బ్రాహ్మణ వైశ్య బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర. మరి కాకతీయులు శూద్రులు అని కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు పశ్చిమ చాళుక్యుల యొక్క పరిపాలన కాలం చూస్తే వాళ్ళకు సామంతలుగా పరిపాలన చేయడం వల్ల వీళ్ళని ఏమని అంటే శూద్రులు. మరి వీళ్ళు శూద్ర కులానికి చెందినప్పటికైనప్పటి కూడా తమ యొక్క కులాన్ని మరి అగౌరవపరచకుండా వాళ్ళ కులాన్ని గౌరవపరచడం జరిగింది. సామాజిక పరిస్థితులు చూసినట్టే ఆనాటి కాలంలో మరి చతుర్వర్ణ వ్యవస్థ, మరి అదే కాకుండా చతుర్వర్ణంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు సమాజంలో అధిక ప్రయత్నం ఇవ్వడం జరిగింది. మరి క్షత్రియులు చూసినట్లయితే మరి వాళ్ళు ఏంటి సైనిక విషయాల్లో క్షత్రియులతోమైన పరిపాలన చేసుకోవడం జరిగింది. మరి అదే కాకుండా వైశ్యులు వర్తక వ్యాపారం చేసుకోవడం జరిగింది. శూద్రులు కూడా చూసినట్లయితే మరి వాళ్ళు ఏంటి 3 వర్ణాల వాళ్ళకు సేవ చేయడం జరిగింది. మరి ఇదే కాకుండా చూసినట్లయితే ఆనాటి కాలంలో సమాజంలో చూసినట్లయితే ఏది సతీ సహకారం కానీ, బాల్య వివాహాలు కానీ, కన్యాశుల్కం కానీ ఇవన్నీ సమాజంలో ఆనాటి కాలంలో ఉన్నాయి అని చెప్పడం జరుగుతుండేది. ఇది సామాజిక పరిస్థితుల్లో ఎవరి కాలంలో కాకతీయుల యొక్క పరిపాలన కాలంలో మరి ఈ విధంగా ఆనాటి కాలం చూసుకుంది బహుబాల్యత్వం అనేది అమలు కూడా ఉండడం జరిగింది. మరి ఆర్థిక పరిస్థితులు చూసుకున్నట్లయితే మరి కాకతీయుల యొక్క పరిపాలన కాలంలో ఆర్థిక పరిస్థితులు చూసినట్లయితే మరి ఎక్కువగా వీళ్ళు వ్యవసాయం పైన ఆధారపడి ఉండడం జరిగింది. కాబట్టి కాకతీయులు తన యొక్క పరిపాలన కాలంలో వీళ్ళు ఏం చేయడం జరిగిందంటే ఎక్కువగా పెద్ద చెరువులను త్రవ్వించడం జరిగింది. అంటే ఏంది చెరువులు త్రవ్వించిన తర్వాత వర్షాకాలంలో పడినటువంటి వాటర్ అంతా వేస్ట్ కాకుండా మరి చిన్నగా ఉన్నటువంటి అంటే చెరువులు నిండే విధంగా ఆ విధంగా వాళ్ళు ఏం చేయడం అంటే గొలుసు కట్టు చెరువులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గొలుసు కట్టు చెరువులను నిర్మాణం చేయడం వలన అక్కడ ఏంటంటే వర్షాకాలంలో పడినటువంటి వాటర్ అంతా పెద్ద చెరువు నిండిన తర్వాత చిన్న చెరువులోకి చిన్న చెరువు ఇట్లా గొలుసు కట్టు ఒకదానికి ఒక చెరువుకి ఇంకొక చెరువుకు లింక్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మరి దీన్ని ఇదే పథకాన్ని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయడంటే మరి మిషన్ కాకతీయ అనే మరి అది మిషన్ కాకతీయ అనే ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసుకుని మరి ఈ మిషన్ కాకతీయ ద్వారా కూడా ఏది గొలుసు కట్టు అంటే చెరువులలో ఉన్నటువంటి పొడి కనిపిస్తున్నట్లయితే ఏది వర్షాకాలంలో పడినటువంటి వాటర్ని అంతా స్టోరేజ్ చేసుకున్నట్లయితే భూగర్భ జలాలు పెరుగుతున్న ఉద్దేశం చేత మిషన్ కాకతీయ ద్వారా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇది ఆర్థిక పరిస్థితులు వీళ్ళు చూస్తున్నట్లయితే పంటలను ఈ విధంగా ఆనాటి కాలంలో మరి కాకతీయుల యొక్క పరిపాలన కాలం చూస్తుంటే 2-2 పంటలు చూస్తున్నట్లయితే 2-2 రకాలుగా భూమిని డివైడ్ చేయడం జరిగింది. ఒకటి చూసినట్లయితే మాగాణి లేకపోతే మెట్టా పంటం. మాగాణి చూసినట్లయితే వర్షాకాలంలో పడినటువంటి వాటర్ అనేది వరి కానీ అవన్నీ కానీ, మెట్ట ప్రాంతం చూసుకున్నట్లయితే జొన్నలు కానీ కూరలు కానీ అవన్నీ అంటే వర్షాధార అంటే వర్షం పడకుండా పడినటువంటి పంటలు మరి 2 భాగాలు డివైడ్ చేసి వీళ్ళు ఆర్థిక పరిస్థితుల్లో తీసుకోవడం జరిగింది. మత పరిస్థితులు మరి కాకతీయుల యొక్క పరిపాలన కాలంలో మొదటి కాకతీయులు చూసినట్లయితే ఏం చేయడం జరిగిందంటే మొదటి కాకతీయులు వీళ్ళు మొదట్లో జైన మతాన్ని ఆరాధించడం జరిగింది. మరి తొలి కాకతీయులు జైన మతాన్ని ఆరాధించడం జరిగింది. మరి దీన్ని ఎందువల్ల తెలుస్తుంటే సర్వే కాశ్యప రాసినటువంటి సిద్ధేశ్వర చరిత్ర వల్ల మొదటి తొలి కాకతీయులు ఏం చేయాలంటే ఇక్కడ చూసినట్లయితే జైన మతాన్ని ఆరాధించి జైన మతానికి సంబంధించినటువంటి ఎక్కడ చూసుకుంటే మెదక్ జిల్లా కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ ఈ ప్రాంతాల్లో ఆ మతానికి సంబంధించినటువంటి ఏం చేయదంటే దేవాలయాల నిర్మాణం కూడా చేయడం జరిగింది. మరి తర్వాత చూసినట్లయితే మరి 1163 సంవత్సరంలో మరి ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఓరుగల్లులో ఉన్నటువంటి రుద్రేశ్వరాలయాన్ని మొదటి ప్రతాపుడు నిర్మాణం చేయడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి చూసినట్లయితే ఇక్కడ కాకతీయులు చూసినట్లయితే తొలిలో జైన మతాన్ని తర్వాత వాళ్ళు శైవమతని శైవమతమే కాకుండా ఇక్కడ వైష్ణవ మతాన్ని కూడా ఆరాధించినట్టు తెలుస్తుంది. వైష్ణవ మతాన్ని ఆరాధించినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఓరుగల్లులో చూసినట్లయితే ఏది మన వరంగల్ నిర్మాణం చేసినటువంటి 1000 స్తంభాలు కూడా చూసినట్లయితే ఒక త్రికూట ఆలయం. ఈ త్రికూట ఆలయం చూసిన ఒక ఆలయంలో ఏది శివుని ఆలయాన్ని, ఇంకొక ఆలయాన్ని విష్ణు ఆలయాన్ని, ఇంకొకటి సూర్య ఆలయాన్ని ఈ 3 ఆలయాలుగా ఏం చేయడం జరిగిందంటే నిర్మాణం చేయడం జరిగింది. మత పరిస్థితులు చూసినట్లయితే మన సాహిత్యం చూసినట్లయితే
మొదటి ప్రతాపరుద్రుని యొక్క ఆస్థానకమైనటువంటి విద్యానాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం గాని కాశీ సర్వప్ప రాసినటువంటి సిద్ధేశ్వర చరిత్ర గాని మరి మారణ రాసినటువంటి మార్కండేయ పురాణం గాని మరి పాల్గురికి సోమనాథుడు రాసినటువంటి బసవ పురాణం గాని పాండిత్యానికి చరిత్ర గాని గోనా బుద్ధారెడ్డి రాసినటువంటి రంగనాథ రామాయణం గాని వీళ్ళందరూ సరితే మరి ఏది కాకతీయుల యొక్క పరిపాలనలో కవులని మరి రాజులు ఏంటంటే వాళ్ళని స్వయంగా పెంచి పోషించడం జరిగింది. సాహిత్యంలో ఇవన్నీ గ్రంథాలు మరి వాళ్ళ యొక్క పరిపాలన కాలంలో ఆస్థాన కవులుగా వాళ్ళని నియమించుకోవడం కాకుండా వాళ్ళ చేత కొన్ని గ్రంథాలను కూడా రాయించుకోవడం జరిగింది. రాష్ట్రం అంటే శిల్ప కళ మరి 1213 ఇక్కడంటే రామప్ప దేవాలయం 1163 వేయి స్తంభాల గుడి మరి 1163 వేయి స్తంభాల గుడి 1213 రామప్ప దేవాలయం ఇవే కాకుండా మరి అక్కడ నిర్మాణం చేసినటువంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ రామప్ప దేవాలయం చూసుకున్నట్లయితే ఇది నక్షత్ర ఆకారంలో ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగిందని చెప్తారు. మరి ఈ ఆలయం పైభాగం చూసినట్టే భాగవతం కానీ రామాయణం శిల్పకళను కూడా అక్కడ చెక్కించడం జరిగిందని చెప్పుకోవడం జరిగింది. ఈ రామప్ప ఆలయంలో చూసినట్లయితే నిర్మించినటువంటి ఇది ఇక్కడ ఉన్నటువంటి నంది విగ్రహం చూసిన ఎటు చూసినా కూడా మన వైపు చూసిన విధంగా అదే కాకుండా రామప్ప దేవాలయం చూసినట్టే సాల బంచికలు అంటే నృత్యంతో చేస్తున్నటువంటి ఆలయానికి బంచికలు స్త్రీ ప్రతిమలతో నృత్యంతో చేస్తున్న స్త్రీ ప్రతిమలు అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దీనివల్ల